హాయ్ అండి, అందరు నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ఈరోజు మనం రాజమండ్రి ఏవిఏ రోడ్కి జేఎన్ రోడ్కి మధ్యలో మహాలక్ష్మీదేవి టెంపుల్ స్ట్రీట్లో రీసేల్ ఫ్లాట్ ఒకటి చూడడానికి వచ్చామండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. 1590 SFT అండి, 1590 SFTతో 63 గజాలు UDSతో ఉందండి. ఇది 6 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్, వెస్ట్ ఫేసింగ్ అండి. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఉందండి. ప్రజెంట్ మనం అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్నామండి. ఇది టోటల్గా 3 బ్లాక్స్ కింద ఉంటుందండి ఈ అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ చుట్టూ మీకు పార్క్ ఉంటుంది, వాకింగ్ ట్రాక్ ఉంటుంది, పిల్లలకి ప్లే ఏరియా అది కూడా ఉంటుందండి. మీరు చూడొచ్చు చాలా స్పేషియస్ సెట్ బ్యాక్స్ ఇచ్చారు కార్లు మూవ్ అవ్వడానికి. అది కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అపార్ట్మెంట్ లోపల మొత్తం కూడా. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, టోటల్గా అన్ని ఫెసిలిటీస్తో ఉంటుందండి. మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, 1590 SFT అండి, 1590 SFT. ఇదే బ్లాక్లో ఉందండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్. ఫ్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ చూపిస్తాను. మీకు కనిపిస్తుంది కదండి అక్కడ రోడ్డు, కనిపిస్తుంది కదా గేట్ అదని. అది రైట్కి వెళ్తే మనం ఏవే రోడ్కి వెళ్తామండి, లెఫ్ట్కి వెళ్తే వెంకటేశ్వర నగర్లోకి వెళ్తాము. ఫ్లాట్ చూసే ముందు కార్ పార్కింగ్ కూడా చూపిస్తానండి. ఇక్కడ యాక్టివా కనిపిస్తుంది కదా, ఇదే పార్కింగ్ అండి. మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఇదే. చాలా స్పేషియస్ పార్కింగ్ ఉంది, మీరు చూడొచ్చు. కారు తీయడానికి పెట్టడానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుందండి, మూవ్ చేసుకోవడం కదేని. చూడొచ్చండి మీరు సెట్ బ్యాక్స్ చూడొచ్చు, చాలా స్పేషియస్ సెట్ బ్యాక్ ఉంది. వెహికల్ తీయడానికి అది కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సెల్లార్ మొత్తం చూసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫ్లాట్ చూద్దామండి. ఇదంతా కూడా సెల్లార్ ఇది, మీరు చూడొచ్చు చాలా స్పేషియస్ సెల్లార్ ఉందండి. లైటింగ్ అండ్ వెంటిలేషన్ కోసం ఏ బ్లాక్ ఆ బ్లాక్ సెపరేట్ చేశారండి. ఇది లిఫ్ట్, ఇది లిఫ్ట్ పక్కనే స్టైర్ కేస్ ఉంటుందండి. ఇది స్టైర్ కేస్, ఇది వీడియో కంటిన్యూ అవుతుందండి. ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఫ్లాట్ చూపిస్తాను. మన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. మీకు ఎదురుండే కనిపిస్తుంది కదా, ఇదే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, మళ్ళీ చెప్తున్నానండి, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ అండి. మీకు కారిడార్ ఇది చూపిస్తానండి, ఇదంతా కూడా కారిడార్ ఇది. మీరు చూడొచ్చు ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో చాలా గ్యాప్ ఎక్కువ ఇచ్చారండి లైటింగ్ అండ్ వెంటిలేషన్ కోసం. మీరు చూడొచ్చు ఇండివిజువల్ వాల్స్ ఇచ్చారండి ప్రతి ఫ్లాట్కి కూడా. మెయిన్ డోర్ చూడొచ్చు అండి, కంప్లీట్ టేక్అవుట్తో ఇచ్చారు. చాలా లగ్జరియస్ ఫ్లాట్ అండి, టోటల్గా కబోర్డ్ వర్క్ అన్నీ కూడా చేంజ్ చేసి ఉంటాయి. మన లివింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. మీరు చూడొచ్చు ఫ్లోరింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. హాల్కి డైనింగ్ హాల్కి మాత్రమే సీలింగ్ చేయించారండి, బెడ్రూమ్స్కి సీలింగ్ వర్క్ చేయించలేదు. ఫ్రంట్ వాల్కి అన్నది ఒక టైల్స్ అండి, అవి డిజైనర్ టైల్స్ ఇచ్చారు. ఇది టీవీ యూనిట్ కబోర్డ్ అండి. ఇది లివింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, మీరు చూడొచ్చు. టోటల్గా 1590 SFT అండి, 1590 SFT ఫ్లాట్ ఇది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ అండ్ కిచెన్ సెపరేట్ సెపరేట్గా ఉంది, అలాగే లివింగ్ ఏరియా కూడా సెపరేట్గా ఉందండి. అందువల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, పక్కకే ఉంది డైనింగ్ ఏరియా అదని. లివింగ్ హాల్ నుంచి ఎవరో కనబడరండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ అది చేంజ్ చేసి ఉంది. టోటల్గా అన్ని బెడ్రూమ్స్కి కబోర్డ్ వర్క్ చేయించారండి. ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదండి, ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. అది 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి, 3 కూడా వెస్ట్రన్ కమోడ్స్తోనే ఉంటాయి. ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా చూడొచ్చు మీరు, లెఫ్ట్ సైడ్ గ్రాసరీ యూనిట్కి కబోర్డ్ చేంజ్ ఉంది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది మూడు బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గానే ఉంటాయండి, అలాగే 3 బెడ్రూమ్స్కి కబోర్డ్ వర్క్ కూడా అయిపోయింది. ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి, గ్రానైట్ ఫ్రేమ్స్ ఉన్నాయి చెదది పట్టుకుండా ఉండడం కోసం. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి, ప్రతి రూమ్ కూడా లైటింగ్ అండ్ వెంటిలేషన్ చాలా బాగుందండి ప్రతి రూమ్ కూడా. ఇది కబోర్డ్, ఇది చాలా బ్యూటిఫుల్ కబోర్డ్స్ ఉన్నాయండి.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ కనిపిస్తుంది అండి, ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. ఇది కిచెన్, ఇది ఇది యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఉందండి కిచెన్. మీరు చూడవచ్చు టోటల్గా మాడ్యులర్ కిచెన్ ఇదంతా కూడాను. చిమ్నీ అది కూడా పెట్టి ఉందండి, మీరు చూడవచ్చు. ఈ బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియా అండి ఇది. ఇది యూటిలిటీ అండి. ఇక్కడ సెక్యూరిటీ గ్రిల్ కూడా ఇచ్చేసారు, మీరు చూడవచ్చు. అలాగే మస్కిటో మెస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ డైనింగ్ ఏరియాలో బాల్కనీ ఒకటి ఉందండి, అది చూద్దాము. ఇది బాల్కనీ అండి, ఇది చాలా స్పేషియస్ బాల్కనీ ఉంది. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే ఉందండి, మీరు చూడవచ్చు. బాల్కనీలో ఉంది వాషింగ్ మిషన్ పాయింట్. ఈ బాల్కనీ చాలా స్పేషియస్గా ఉందండి. మీకు చుట్టూ సరౌండింగ్స్ అవి కూడా చూపిస్తానండి బాల్కనీలోంచి. చాలా బాగుంటుందండి, వెరీ ప్రైమ్ లొకాలిటీ ఇదంతా కూడా. వెంకటేశ్వర నగర్ అండి, మంచి మంచి అపార్ట్మెంట్స్తో ఉంటుంది. టోటల్గా ఫ్లాట్ మొత్తం చూసారు కదండి, ఫ్లాట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది ఏవిఏ రోడ్ నుంచి ఇటు మహాలక్ష్మీదేవి టెంపుల్ రోడ్లో ఉంటుందండి. మహాలక్ష్మీదేవి గుడి దాటిన తర్వాత వెంకటేశ్వర నగర్లో ఉంటుంది. 6 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. 1590 SFT అండి, 1590 SFTతో ఉంది. UDS వచ్చి 63 గజాలు అండి, అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ 63 గజాలు వస్తుంది. ప్రైస్ 72 లాక్స్ చెప్తున్నారండి, 72 లక్షల రూపాయలు చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉన్నారు. ఎవరికైనా ఈ ఫ్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి, ఫ్లాట్ చూపిస్తాం, ఫ్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.